నమస్తే. మనలో చాలామందికి నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు మాత్రం ఏది కరెక్ట్గా జరగట్లేదు, నాకు అన్నీ బ్యాడ్ థింగ్సే జరుగుతాయి, ఒక్కటి కూడా మంచి విషయాలు జరగట్లేదు అని ఎప్పుడు చాలామంది అలా మాట్లాడుకుంటూనే ఉన్న అలవాటు ఉంది. సో వాళ్ళ కోసం ఈ ఒక చిన్న స్టోరీ. ఒక విలేజ్లో ఒక వ్యాపారి ఉంటాడు. ఆయన జంతుకులు, కొన్ని పిండి వంటకాలు ఇవన్నీ చేసి గాజు బాటిల్స్లో పెట్టుకొని సైకిల్లో తీసుకెళ్ళి ఊర్లో విలేజ్లో అమ్ముకుంటూ ఉంటాడనమాట. అలా అమ్ముకుంటూ ఉండేటప్పుడు ఇన్కమ్ సరిపోదు అసలుకి. నలుగురు పిల్లలు ఆయనకి, ముగ్గురు ఆడపిల్లలు, ఒక చిన్న లాస్ట్ ఒక చిన్న కుర్రాడు ఉంటారు. నలుగురు పిల్లలు, చాలా పువర్ ఫ్యామిలీ. ఇంట్లో వాళ్ళ వైఫ్ ఇవన్నీ పిండి వంటకాలన్నీ చేస్తుంది. అవన్నీ ఆయన సైకిల్ మీద పెట్టుకొని తిరిగి విలేజ్ అంతా అమ్ముకొని వస్తూ ఉంటాడు. ఆ వచ్చిన డబ్బుల్లో అందరూ తినాలి, మళ్ళీ నెక్స్ట్ డే కావాల్సినవన్నీ మళ్ళీ దాంట్లోనే చేసుకోవాలి. ఇట్లా వాళ్ళ కాలం గడుస్తూ ఉంటుంది. ఆయనకి చాలా నిర్లిప్తగా ఉంటుంది. ఏంటిది, ఎప్పుడు నేను, నాకు ఏదైనా మంచిగా ఏదైనా ఒక పని కూడా దొరకలేదు, నాకు వ్యాపారం కూడా ఎంతెంత మాత్రమే అవుతుంది, ఏం చేయాలని బాధపడుతూ ఉంటాడనమాట. అలా ఒకరోజు సైకిల్లో అన్నీ అమ్మేసుకొని వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే ఒక ఇంట్లో, ఇంటి దగ్గర మాటలు గుసగుసలాడుతూ ఉండడం, ఎవరో హస్బెండ్ వైఫ్ ఇద్దరు మాట్లాడుతూ ఉండడం వినిపిస్తుంది. జనరల్గా అందరికీ హ్యూమన్ టెండెన్సీ ఎలా ఉంటుంది, ఎవరో మాట్లాడుతుంటే ఏదో వినాలని అనిపిస్తుంది కదా. ఈయన కూడా సైకిల్ ఆపుకొని, వాళ్ళు ఏం మాట్లాడతారు, గుసగుసలు మాట్లాడుతున్నారు కదా అని వింటాడు. వినేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఊర్లో ఎక్కడో ఒకటి గుడ్ల గుబ్బ రూపాయి కాయిన్ లాంటిది, గుడ్ల గుబ్బ బొమ్మ వేసిన కాయిన్ ఉందట, అది తీసుకొచ్చి మనం పౌర్ణమి రోజున చంద్రుడిని మనం ప్రే చేస్తే చంద్రుడిలో నుంచి ఒక దేవత వచ్చి ఒక ట్రెషర్, పొక్కిషం అంటారు, అది ఇస్తుందట. సో మనకి అది ఎక్కడన్నా ఈ విలేజ్లో మనకి దొరికితే బాగుండు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. వెంటనే ఇతనికి ఒక మనసులో ఒక కోరిక వస్తుంది అన్నమాట. అయ్యో, అది మనకి కూడా దొరికితే బాగానే ఉంటుంది కదా అని అనుకుంటాడు మనసులో. అలా అనుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసినాక అతని మైండ్ అంతా నెక్స్ట్ డే నుంచి పిండి వంటకాలను అమ్ముతుంటాడు కదా, జంతుకులు బిస్కెట్లు ఇవన్నీ కూడా అమ్మినప్పుడల్లా ప్రతి వాళ్ళు ఇచ్చిన కాయిన్స్ని చూస్తూనే ఉంటాడు. దానిలో ఏమన్నా ఈ గుడ్ల గుబ్బ అవుల్ బొమ్మ వేసిన కాయిన్ ఏమైనా దొరుకుతుందేమో, మనం చంద్రుడి దగ్గర పెట్టి మనం మన ఆశలు తీర్చుకోవచ్చు కదా, మనకు డబ్బులు వస్తాయి కదా, మంచి జీవితం మనకు వస్తుంది కదా అని ప్రతి కాయిన్ చూసుకుంటూ ఉంటాడు. కానీ దొరకలేదు, ఎక్కడా దొరకలేదు. అలా చాలా బాధపడుతూ ఏం చేస్తాడు, సైకిల్ తొక్కుని వస్తూ ఉన్నాడు. ఆ రోజు వ్యాపారం కూడా అవ్వలేదు. అన్నీ తీసుకెళ్ళిన అవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ అట్లాగే ఉన్నాయి. వర్షం వచ్చేసింది. వర్షంలో ఆ సైకిల్ తొక్కుంటూ వస్తూ ఉంటే ఆ బూడిదలో సైకిల్లో టైర్లన్నీ ఇరుక్కుపోయి కింద పడిపోతాడు. టైర్లన్నీ పూడుకుపోయినాయి, ఆ గాజు బాటిల్స్ అన్నీ విరిగిపోయినాయి. మొత్తం వంట మొత్తం పిండి వంటకాలు చేసుకు తీసుకెళ్ళాడు కదా, బిస్కెట్లు జంతుకులు ఇవన్నీ కూడా అన్నీ మొత్తం బురదలో పడిపోయినాయి. చాలా ఏడ్చేస్తాడు అనమాట. ఏం చేయాలి, రేపు పిల్లలకి ఎలా అన్నం పెట్టాలి అని ఏడ్చుకుంటూ ఇంటికి వస్తాడు అనమాట. సైకిల్ అలా తోసుకుంటూ అన్నీ పడిపోయినవన్నీ తీసుకుని ఇంటికి వచ్చి చెప్తే పెళ్ళం పిల్లలతో చెప్తాడు, ఇలా అయిపోయింది నాకు అంటే. అందరూ సరేలే ఏం చేస్తామని గమ్మనుంటారు. లాస్ట్లో నాలుగో కొడుకు ఉంటాడు కదా చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ఉండి, మట్టి ఉండి ఉంటుంది అనమాట, హుండి, ఆ హుండి తీసుకొచ్చి, నాన్న ఇది నువ్వు అప్పుడప్పుడు నాకు ఇచ్చిన డబ్బులన్నీ నేను ఇందులో వేసి పెట్టాను, ఈ హుండి పగలగొట్టి ఇందులో ఉన్న డబ్బు తీసుకొని నువ్వు రేపటికి మనకి ఇవన్నీ స్నాక్స్ తయారు చేయడానికి ఈ డబ్బులు సరిపోతాయనుకుంటా, ఇది యూజ్ చేసుకున్నానా అంటాడు. అతనికి మనసు లేదు పగలగొట్టడానికి, ఆయన దాన్ని పగలగొడతాడు. పగలు కొడితే కాయిన్స్ మూలకు ఒకటి పోయి పడుతుంది. ఆ కాయిన్స్ అని తీస్తుంటే దాంట్లో అవుల్ బొమ్మ వేసిన కాయిన్ ఉందన్నమాట. అతనికి ప్రాణం లేచొచ్చినట్టుగా అవుతుంది అనమాట. ఏంటి ఈ హుండీలో ఈ కాయిన్ ఉందా అనేసి, ఈ గుడ్లు బొమ్మ వేసిన కాయిన్ దొరుకుతుంది ఆయనకి. ఆ తర్వాత పౌర్ణమి రాగానే పౌర్ణమి అప్పుడు ఈ కాయిన్ని పెట్టి ప్రే చేసి చంద్రుడి దగ్గర, ఆ చంద్రుడిలో నుంచి ఒక దేవత వచ్చి పొక్కిషం, ట్రెషర్ అతనికి ఇస్తుందన్నమాట. ఇచ్చాక అతను చాలా పెద్ద వ్యాపారవేత్తగా అయిపోతాడు. ఇదే వ్యాపారాన్ని చాలా పెద్ద మోతాదులో చేస్తాడు. మంచి మేడల్ కట్టుకుంటాడు, పిల్లల నుంచి బాగా చదివిస్తాడు, మంచి బట్టలు కొనివ్వడం, బంగారం కొనివ్వడం అని అతని స్టేటసే మారిపోయిందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇది స్టోరీయే కానీ మనం చూసామంటే, ఇప్పుడు అతను ఒకవేళ
నార్మల్కి ఇదే అమ్ముకుంటే ఇలా వస్తుంటే ఆయనకి ఏ మామూలు లైఫ్ వెళ్ళిపోయేది. ఆయన ఆ రోజు పడిపోయాడు, బురదలో పడిపోయి మొత్తం విరిగిపోయినాయి, సైకిల్ పాడైపోయింది, అన్నీ పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇంటికి వచ్చి అతను చెప్పినప్పుడే వాళ్ళ కొడుకు ఆ హుండీ తీసిచ్చాడు. లేకపోతే కొడుకు హుండీ పగలు కొట్టాడు కదా అతను. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఏ విషయం జరిగినా ఎంత చెడు అని మనం అనుకున్నా దానిలో ఒక మంచి విషయం మనకి నేచర్, యూనివర్స్, దేవుడు ఏమనుకున్నా మీరు. సో దానిలో మనకి ఒక మంచి విషయమే మనకు చేస్తుంది. ఒక పేరెంట్స్ ఎలాగ పిల్లలకి చెడు చేయలేము, అలాగే యూనివర్స్, మనం యూనివర్స్ ఒక పిల్లలం, యూనివర్స్ మనకి ఎప్పుడూ చెడు చేయదు, ప్రతి విషయం మంచే చేస్తుంది. మనం దానిలో నుంచి మంచిని వెతుక్కోగలగాలి, మంచిని మనం గుర్తించగలగాలి. మనకి ఈరోజు మనకి చెడు జరిగింది అని మీరు అనుకుంటే ఆ చెడులో ఒక మంచే ఉంటుంది అన్న విషయం మనం గుర్తు తెచ్చుకోవడం కోసమే ఈ స్టోరీ. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.